పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలతో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్ మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వర్మను అడ్డుకున్నారు. మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారని, మా గ్రామంలో ఇతర పార్టీల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. రాళ్లు కొబ్బరికాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి తప్పించుకొని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. వర్మపై దాడి విషయం తెలియడంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా వారు శాంతించలేదు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్ హౌస్ కు చేరుకోగా పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు. పనిచేసిన వ్యక్తుల ఇంటికి వెళ్ళడం నా యొక్క బాధ్యత, పనిచేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం కూడా బాధ్యత. అందులో భాగంగానే ఆయన పేరేం పేరే సర్పంచ్ గారు కాదు అతను సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకపూరి ప్రభాకర్ రావు గారు పిలుపు, పాపారావు గారు పిలుపు మేరకు ఆయన నా దగ్గరికి వచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ గారికి పనిచేయమని మా అధ్యక్షులు చెప్పారు. నేను చేస్తాను సార్, మరి నాకు ఎంబుక్లు అయ్యి అవ్వలేదు, నేను ఓపెన్గా చేయలేను, మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మాకు హెల్ప్ చేసిన మాట వాస్తాను. వారి దగ్గరికి వెళ్ళాం. వారి దగ్గరికి వెళ్ళేసరికి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళిన కొత్త జనసేన, అధికారం కోసం వెళ్ళిన కొత్త జనసేన. 2009 టీముని పాపం ఆ కుర్రోళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడతారు. ఈ టీం అంతా కూడా మా ఎంపీ మా ఉదయ శ్రీనివాస్ గారు పెంచి పోషిస్తున్నారు. ఇది మేము దరిదాపు 8 నెలల నుంచి పడుతున్నాం వీళ్ళతో గొడవలు. ఇప్పుడు వేళ కొత్త కాదు. ఈ లిస్ట్ అంతా కూడా మేము ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా ఇచ్చాం. వారు దాడి చేశారు. అదృష్టవశాత్తు నేను వేళ దాడి నుంచి బయటపడ్డాను. ఇటుకలు, కూల్ డ్రింక్ బాటిల్స్, తర్వాత కర్రలు, కంకర రాళ్ళు తోటి దాడి చేశారు. ఆ ఊళ్ళో కార్యకర్తలు కూడా నాకు 150 మంది మరి వలయంగా ఉండడం వల్ల ఆ టైంకి పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు కూడా వాళ్ళు బహుకరించారు. ఈ దాడి అంతా కూడా వాళ్ళ సమస్యలో జరిగింది. చేసిన వ్యక్తులందరూ కూడా పోలీసులు దృష్టిలో ఉన్నారు. మా గ్రామ నాయకులు బట్టి కంప్లైంట్ వద్దంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు. దెబ్బలు తగిలి చాలామంది వాళ్ళు కొడవలి నాగేశ్వరరావు తెలియంది, చేయి వాసిపోయింది, ఇంకో నాకు తగిలింది, శివకు తగిలింది. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన చేపట్టారు. వర్మపై దాడి చేసిన జనసేన నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరా